మాస్కోల జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి వే షుంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తుంది. లడక్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై వీరు చర్చించినట్లు సమాచారం. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాస్థితిని కొనసాగించాలని రాజ్నాథ్ సింగ్ కేరారు. మే నెలలో లడక్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి.